हाई हेलो नमस्ते चूस्तुन्नारु यूशन डिफेंस अकाडमी यूट्यूब चैनल मनम इप्पुडु अंटे मी दग्गर ओक चिन्न विषयं पंचुकुंदामनि वच्चानु मित्रमा गुर्तु पेट्टुको एग्जाम ఆడిపోయింది రన్నింగ్ పోయిందని బాధపడుకు కూర్చుంటున్నారు ఇంతకు ముందు చెప్పిన ఒక వీడియో చేసాము మనం ఇప్పుడు అదే విధంగా ఐటీబీపీటికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది దాని గురించి పంచుకుందామని మీ దగ్గరికి వచ్చాను యాక్చువల్లీ ఇది దాదాపు 20 రోజుల నుండి ఆన్లైన్ లో ఉంది ఈ రోజు ఆఖరి రోజు అయినా ఎన్నిసార్లు మళ్ళీ చేస్తున్నారు అంటున్నారేమో ఒకవేళ చేస్తే కనీసం ఒక 5 మంది అయినా సరే అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నా దయచేసి ఈ వీడియో ఉన్న రీచ్ అయిన వెంటనే ఈ రోజు 11:30 అంటే 11 గంటల 50 నిమిషాల దాకా నైట్ ఉంది టైం ఉంది ఖచ్చితంగా వెళ్ళి అప్లై చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నా ఫస్ట్ మనం టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం నంబర్ 1 ఇది నోటిఫికేషన్ ఏమంటే ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సెంటర్ అంటారు దీన్ని ఇది దాదాపు అంటే మేల్ కి ఫీమేల్ కి ఇద్దరికి కూడా ఉందండి నోటిఫికేషన్ ఇది హైట్ మామూలుగా హైట్ విషయానికి వస్తే అబ్బాయిలకి 170 ఉండాలి ఎస్సీ ఎస్టీస్ అయితే 165 ఉండాలి అమ్మాయిలకి అయితే 157 సెంటీమీటర్ ఉండాలి ఎస్సీ ఎస్టీస్ అయితే 152.5 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది హైట్ విషయానికి వస్తే ఇంకా రన్నింగ్ విషయానికి వస్తే 1.6 కిలోమీటర్స్ దాదాపు జెంట్స్ కైతే 7 నిమిషాల 30 సెకండ్లు ఉండండి 7.5 నిమిషం ఉంది జెంట్స్ కైతే బాయ్స్ సారీ లేడీస్ కైతే అదే విధంగా అయితే లేడీస్ కి 800 మీటర్లు ఉంది 4 నిమిషాల 40 సెకండ్లు ఉండండి బాగా గుర్తించగలరు 1.6 కిలోమీటర్స్ చాలా మంది సార్ ఆర్మీకెళ్ళాము రన్నింగ్ పోయింది 540 పెట్టేస్తాం అనుకుంటున్నారేమో మీకు ఇంకా ఒక నిమిషం ఎక్స్ట్రా కలిసి వచ్చి ఒకే అడుగులో మిస్ అయిపోయిన వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకోండి ఎన్ని పోస్ట్ ఉన్నాయో పక్క పెట్టండి మీకు కావాల్సిన ఒక పోస్టే ఆ ఒక పోస్ట్ గురించి మీరు ఆలోచించండి ఎన్ని పోస్ట్ ఉన్నాయో సార్ ఎన్ని పోస్టులు నాకు వస్తుందా అని ఆలోచించండి కనీసం అప్లై చేయండి ఖచ్చితంగా జాబ్ రావాలంటే ఇలాంటి దానికి చాలా మంది అప్లికేషన్ కూడా తక్కువ పడతాయి దయచేసి మీరు ఎవరైతే ఈ వీడియో చూసిన మీరు రీచ్ అయిన వెంటనే ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లై చేయాలని మనసారా కోరుకుంటున్నా నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకొక రెండు ఈవెంట్స్ ఉంటుంది అంటే లాంగ్ జంప్ హై జంప్ కూడా ఉంది దీనికి లాంగ్ జంప్ అయితే 11 ఫీట్స్ ఉండాలి బాయ్స్కి అండ్ హై జంప్ అయితే 3.2 అంటే 3.5 ఫీట్ ఉండాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫీమేల్కి అయితే 800 మీటర్స్ 4 నిమిషాల 45 సెకండ్ ఉంటుంది అండ్ లాంగ్ జంప్ 9 ఫీట్స్ అండ్ హై జంప్ అయితే 3 ఫీట్స్ ఉంటుంది అయితే ఇవన్నీ క్వాలిఫై కోసం ఉంటుందండి కానీ 1600 అనేది ఖచ్చితంగా స్కోరింగ్ సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చేస్తే 100 కొద్ది స్కోర్ రావాలి నంబర్ 2 ఇంకా మనం పోతే సార్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎప్పుడు ఇది చాలా పెద్ద సమస్య అండి ఎప్పటి నుండి ఎప్పటి దాకా ఉండాలి అనే సమస్య సమస్య ఏమంటే నంబర్ 1 అంటే 28 సెప్టెంబర్ 1997 నుండి 28 సెప్టెంబర్ 1997 నుండి 27 సెప్టెంబర్ 2004 దాకా ఉందండి 27 సెప్టెంబర్ 2004 దాకా ఉంది ఈ ఎవరైతే దీనికి ఎలిజిబుల్లో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి త్వరగా అంటే ఒక సెలక్షన్ మీ చేతికి వస్తుంది అది మీరు ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా లేదా క్వాలిఫై అవుతారా అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఈ సెలక్షన్కి వెళ్తే ఖచ్చితంగా మీకు ఒక అనుభవం అయితే దొరుకుతుందండి దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి నంబర్ 2 ఇంకొక విషయానికి వస్తే ఈ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి 50 మార్కులకి అండ్ జనరల్ జీకే పాండ్రైవ్లో 25 మార్కులకి ఇంగ్లీష్ 25 మార్కులకి మొత్తం 100 మార్కులకు ఉంటుంది దాదాపు నీకు క్వాలిఫై 35 మార్కులు 50 మార్కులు వస్తే ఖచ్చితంగా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ 50 మార్కులు వస్తే మీరు పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే సారీ నేను కొంచెం ఈ ఎగ్జామ్ బిజీ షెడ్యూల్లో ఉండిపోయాను నోటిఫికేషన్ వీడియో చేయక కాబట్టి నాకు చూసిన వెంటనే అరే కనీసం నా దగ్గర ఇప్పుడు 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు కనీసం మీకు యూజ్ అయ్యే ఒక 5 మందో 10 మందో అసలు ఉపయోగపడేవారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే చూసిన వెంటనే వెళ్ళి ఆన్లైన్కి వెళ్ళి ఖచ్చితంగా అప్లై చేసుకోండి చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో